చంద్రబాబు లోకేష్ల తీరుపై మండిపడ్డారు వైసీపీ జనరల్ సెక్రటరీ లేళ్ల అప్పిరెడ్డి. చదువుకున్న సంస్కారం ఏమైంది అంటూ ప్రశ్నించారు. గతంలో కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజలను మోసం చేశారని, ఇప్పుడు వైసీపీ గెలుపుపై విమర్శలు చేస్తున్నారన్నారు. చంద్రబాబు లోకేష్లు మాట్లాడే ముందు కాస్తంత జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరించారు. డిగ్రీ చేశారని చెప్పి ఏమయ్యా, నువ్వు చదువుకున్న చదువు నేర్పినటువంటి సంస్కారం ఇదేనా అని అడుగుతా ఉన్నా? అసలు నువ్వు నిజంగా చదువుకున్నావు, అక్కడ డిగ్రీ తీసుకున్నావు అనే అనుమానాలు కూడా ఇవాళ కలుగుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఏం మాట్లాడతావు? ప్రభుత్వం గాడిదలు కాస్తా ఉందా? అసలు ఈ మాట్లాడడానికి సందర్భమో, ఆ సందర్భానుసారం మాట్లాడే నాయకులు మనం చూస్తా ఉన్నా. కానీ లోకేష్ గారు నిన్న మాట్లాడుతూ ఉన్నారు, ఈ ప్రభుత్వం గాడిదలు కాస్తా ఉందా? నిజమే నిజమే, నేను చెప్తా ఉన్నా. ఇవాళ మా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి కూడా రెండు గాడిదలు ఈ రాష్ట్రంలో కాస్తా ఉన్నారు. ఎందుకంటే సమాజానికి ఇవాళ ఎప్పటికప్పుడు సమాజాన్ని దుష్పరిణామాలతోనూ, అవాస్తవాలతోనూ, అబద్దాలతోనూ, నిత్యం కూడా సమాజంలో కులాల పేరుతోనో, మతాల పేరుతోనో, ప్రాంతీయ పార్టీల పేరుతోనో విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి రెండు గాడిదలు, ఒకటి చంద్రబాబు నాయుడు, రెండు లోకేష్ లాంటి గాడిదల్ని కాపలా కాస్తుంది మా ప్రభుత్వం అన్న విషయాన్ని ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలా? మేము మాట్లాడలేమా? సంస్కారం కావాలా? చదువుకున్నానని చెప్తా ఉన్నావు, ఏది చదువు ఎవరికి ఉపయోగపడతా ఉంది?